ఏసీబీకి మరో అవినీతి అధికారి చిక్కాడు. ఎండోమెంట్స్ రీజనల్ జాయింట్ కమిషనర్ సీలం సూర్యచంద్రశేఖర్ ఆజాద్ ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారంతో దాడులు చేశారు అధికారులు. రాష్ట వ్యాప్తంగా 18 చోట్ల ఒకేసారి సోదాలు జరిగాయి. ఇప్పటివరకు వేల కోట్లలో ఆస్తులు బయటకొచ్చాయి. ఆయన బంధువులు స్నేహితుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగిస్తున్నారు అధికారులు. దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్నాడు చంద్రశేఖర్ ఆజాద్. ఈయన ఇంతకు ముందు శ్రీశైలం, భద్రాచలం, సింహాచలం, విజయవాడ కనకదుర్గ ఆలయాలకు ఈవోగా విధులు నిర్వహించారు. ఆజాద్ పై మొదటి నుండి పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సింహాచలం, శ్రీశైలం ఆలయాల్లో విధులు నిర్వహించిన సమయంలో ఆజాద్ వ్యవహార శైలిపై విమర్శలు వచ్చాయి. శ్రీశైలం ఆలయ ఈవోగా పనిచేసిన సమయంలో ఆరోపణలు రావడంతో ఆలయాలకు సంబంధించిన పోస్టింగ్ ఇవ్వకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆజాద్ కాకినాడ కేంద్రంగా రీజనల్ జాయింట్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రసాదాలు, పలహారాలు తినటం అలవాటైన ఈయన ఉన్నతాధికారుల పేర్లు చెప్పి పైరువేలు చేయటం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న అధికారులు అవినీతి ఆరోపణల కేసులో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గొల్లపూడిలో నూతనంగా నిర్మిస్తున్న ఫ్లాట్, అనంతపురం జిల్లా ఉబికిచెర్లలో 32 ఎకరాల్లో సోలార్ ప్లాంట్ బిజినెస్, విజయవాడ ఎలక్ట్రిసిటీ కాలనీలో 5 అంతస్తుల భవనం, ఏలూరు ఫతేదార్లో 6 ఎకరాల భూమికి సంబంధించిన లెక్కలు తీశారు అధికారులు. చంద్రశేఖర్ ఆజాద్ బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్న అధికారులు 100 కోట్ల ఆస్తులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. విలాసాలు, విదేశీ టూర్లలో మునిగి తేలుతున్న ఆజాద్ పనిచేసిన ప్రతి చోట అక్రమాలకు పాల్పడ్డాడని అంటున్నారు ఏసీబీ డీఎస్పీ ప్రసాదరావు. ఎక్కడ పనిచేసినా అక్కడ ఏదో ఒక అవకతవకలు పాల్పడుతున్నట్టుగా ఇతను ట్రాక్ రికార్డు ఉంది. దాని మీద మా డీజీపీ గారు శ్రీ ఆర్పి ఠాకూర్ గారు విచారణ చేయమని ఆదేశించిన దాని మీద మనం విచారణ చేసాం. ప్రాథమికంగా దర్యాప్తులో ఇతను అవినీతి పరుడని, అధికార దుర్వినియోగానికి పాల్పడి అనేక కోట్ల రూపాయలు కూడబెట్టి తెలుగుదేళ్ళకి ఈయన పేరుని ఏమీ పెట్టుకోకుండా వీళ్ళ బ్రదర్ అనే ఒక అతన్ని రియల్ ఎస్టేట్గా అవతారం ఎత్తిచ్చి అతను రియల్ ఎస్టేట్ చేసినట్టు అతను పేరును పెట్టి ఇతను చేస్తున్నారనేటువంటి మనకు సాక్ష్యాధారాలు వచ్చాయి. విజయవాడలో 9 చోట్ల, రాజమండ్రి, నూజివీడు, కదిరి, హైదరాబాద్ లలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో 100 కోట్ల ఆస్తులు బయటపడ్డాయి.